హాయ్ హలో నమస్తే శనార్త్ మన గమ్మత్ టీవీ ఆధ్వర్యంలో జనగామలో జనగామ చేనేతకు పెట్టిన పేరు ఇక్కడ పట్టు చీరలు నేయడం నేతా కార్మికులు ముఖంపై పట్టు చీరలు నేస్తూ ఉంటారు అలాంటి పట్టు చీరను మన గమ్మత్ టీవీ ఆధ్వర్యంలో దారంపోగు నుంచి పట్టు చీర ప్యాక్ అయ్యేంత వరకు ఎలా ఉంటుంది అసలు ఇది ఎలా నేస్తారు మొగ్గం మీద చేతితో మొగ్గం మీద నేచే ఈ పట్టు చీర గురించి మన గమ్మ టీవీలో మీ అందరికీ తెలియజేయడానికి ఈ వ్యూవర్స్ కాలనీ మన పద్మశాలి కాలనీ జనగాంలో వ్యూవర్స్ కాలనీలో వాళ్ళతో మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం ఈ యొక్క చేనేత పట్టు చీర గురించి తెలుసుకుందాం పట్టు గురించి తయారైంది చేనే నుంచి చీరలు వస్తాయి ఇలా దీన్ని ఉడకబెట్టాలి ఈ మైల ఉంటుంది మైల ఎండిపోవాలంటే సబ్బు సోడా వేసి ఉడకబెట్టాలి ఈ విధంగా చేయాలి మనం చీర తయారేస్తాం సబ్బు సోడా అన్నీ తెలుసుకుందామని మన గమ్మటి ద్వారా మీ దగ్గర రావడం ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పని ఏమంటారు అన్న దీన్ని వార్పు అంటారన్న వార్పు ఇదేంటంటే మన పట్టు పురుగు గూడు కట్టుకొని చనిపోతుంది ఆ గూడులో నుంచి సింగిల్ పోగు తీస్తారు ఆ పోగు తీసి ఒక రాట్నానికి చుట్టి వార్పు అంటారు దీన్ని ఇది 8 చీరలు ఇల్లు ఉంటాయి ఈ వార్పుని దీని మొత్తంలో 8 చీరలు ఇలా ఉంటాయి అయితే ఈ 8 చీరలను ఏం చేస్తామంటే రంగు అద్దుకొని ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ రంగు అద్దుకొని మేము దీని మీద సారీ తయారు చేస్తాం అయితే దీన్ని వార్పు ఇప్పుడు తాపడం జరుగుతుంది తాపినాక దీన్ని అచ్చు అనేది ఉంటుంది అది అతికి దీని మీద చితికి నేయడం జరుగుతుంది అది మీకు మా మొగ్గం మీద చూపించగలుగుతాం దీంట్లో ఎన్ని పోగులు ఉంటాయన్న మొత్తం అంటే ప్రతి చీరకు అంతే ఉంటాయి ప్రతి చీరకు ఇది మొత్తం పొడుగు అంతే వస్తుంది 4500 పోగులు వస్తాయి 4300 పోగులు ఉంటాయి 353 గజాలు ఉంటాయి ఈ మధ్యలో ఈ దారాలు ఎందుకు పెట్టారు ఇది అని అన్నట్టు ఇది మనకు అని అన్నట్టు ఇది ఏంటంటే దొరుకుతుంది అని వస్తా అన్నట్టు మనకు ఇది 8 చీరలు తయారైతాయి ఇందులో ఇందులో 8 చీరలు తయారైతాయి ఏంటంటే ఒక పువ్వు 2 పువ్వులు అటు ఇటు మిస్ కాకుండా అని వస్తానట్టు ఏంటంటే మన పువ్వు అని వస్తుంది మనకి ఎక్కడైనా తెగిపోయినా ఏమైనా మిస్ అయిన పువ్వులు మిస్ అయినా కానీ మనకి ఇది అందుబాటులో కట్టుంటుంది అన్నట్టు దీనివల్ల మాకు ఏంటంటే నేయడం ఇంతలో సులభంగా ఉంటుంది దానికోసం కట్టు చీర కంపల్సరీ చీర 3 కట్లు వస్తాయి మనకు ఒక చీరకు 3 కట్లు వస్తాయి అన్నట్టు ఇలా పెట్టి ఇదంతా మనం ఇప్పడం వల్ల ఫ్రీ అవుతుంది వార్పు ఇట్లా అనడం వల్ల ఏంటంటే మనకు పోగు ఫ్రీ అవుతుంది అన్నట్టు అంటే చిక్కులు పడకుండా ఇప్పుడు మనం ఎట్లా రాతగాక మనం కలిపి రాస్తే ఎట్లా గబ్బు గబ్బు పడుతుందో మనం ఒక్కొక్క అక్షరం ఎలా రాస్తే మనకు మంచి నీరు పడుతుందో అలాంటిది ఇది మనం అట్లా మేము ఊహించుకుంటాం అన్నట్టు అంతే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు రైటింగ్ ఎట్లనో మేము ఇట్లా చాలా పని కూడా ఇట్లా మేము ఇట్లా నీట్గా చేయడం చేసుకుంటాం అన్నట్టు ఇట్లా చేయడం వల్ల అక్కడ దాకా మనకు ఫ్రీగా అవుతుంది అన్నట్టు అంత ఫ్రీగా అయింది 8 చీరలు ఉన్నటువంటి ఈ దారపు పోగులను ప్రతి చీరకు మధ్యన ఇట్లా గుర్తులు పెట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం చూసాము ఇక్కడికి 2 చీరలు గుర్తులు పెట్టి ఇలా గుర్తులు పెట్టుకుంటూ వెళ్తున్నారు మధ్యలో ఇది హనీ అని ఒక దారాన్ని ఏర్పాటు చేశారు ప్రతి చీరకు 2 ఇలా ఉంటాయి ఈ ఎప్పుడైనా పోగు దిగిపోయినప్పుడు ఈ హనీ నుంచి తీసి మళ్ళీ పోగు అక్కడం జరుగుతుంది
ఒక కిలో తిడితే నీకు ఎన్ని డబ్బులు వస్తాయి? కిలోకి 90 రూపాయలు. ఒక రోజులో ఎన్ని కిలోలు తింటావు నువ్వు? అవునా, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? చిన్నతనం నుంచి చూస్తున్నా. మా మాల మీద చూసారు కదా, అర్థం దిక్కు కదా. తర్వాత మిషన్ ఇక్కడ వస్తాను. ఇవాళ చైతన్ ఒకటే కదా, ఇప్పుడు మిషన్ వచ్చింది. దీని తర్వాత వరకు చుక్కలేదు అన్నా, చుక్కలైతే డబ్బు ఉంటుంది. చూద్దాం, ఇదన్నా చుక్కలేదు. మనం చేంజ్ కావాలనుకుని ఇక్కడ వేసుకోవచ్చు అన్నా. కన్నడ డిజైన్, మిక్స్ డిజైన్, గేర్ డిజైన్, ఫుల్ డిజైన్ ఉంది. మనకి ఏ డిజైన్ కావాలంటే మనం చీరా పంపి ఆర్డర్ ఇస్తారు కదా, వాళ్ళు చెప్పిన డిజైన్ ఇస్తారు వేసుకుంటాం. ముందు ఆ డిజైన్ పేపర్ పేపర్ వేసుకుంటాం. ఒక గ్రాఫ్ ఉంటుంది, ఆ గ్రాఫ్ వేసుకుంటాం. వేసిన తర్వాత ఇక్కడ తయారు. ఇప్పుడు ఇక్కడ వేసిన దాని మీద లబ్బర్ దొరుకుతారు, వేసిన దాని మీద లబ్బర్ దొరుకుతారు. మనం ఏదైతే డిజైన్ అనుకుంటున్నామో, ఏ కలర్ అనుకుంటున్నామో ఆ కలర్ కావడానికి రంగులు డిజైన్ రబ్బర్ చూసిన తర్వాత రంగు. అంటే మీరు పట్టు అనుకోండి, రెండు పెట్టి కదా మరి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాయి పను?
కళ్ళు బాగా కనబడుతున్నాయి మరి. మరి మధ్యలో చూస్తున్నావు కదా. దీనికి మిషన్ కూడా వచ్చింది చిన్నదాన్ని దీని మీద వెళ్తారు. రోజుకి ఎన్ని రెండు అయిపోయింది ఒక చీరకు నాలుగు పడతాయి. ఇవి ఇలాంటి నాలుగు అయితే ఒక చీర పొంగు మీరు ఆశ ఇచ్చింది పోసింది రంగులో తిరిగి అది చుక్కలేసింది లబ్బం చూసాయి ఇప్పుడు రంగులో తింటున్నాను. మనకు అక్కడ వార్పు మీద తయారైన పొంకు ఇక్కడ రంగద్దు అది వార్పు అది నిలువు నిజం అడ్డం డిజైన్ అనమాట. ఇప్పుడు మనం ఆశ పోసింది చూసారు కదా చుక్కలేసి చూసారు కదా రబ్బర్ నోట చూసారు కదా ఇప్పుడు రంగులు అద్దెది దీని తర్వాత ఎండి రబ్బర్ నిప్పేసి ఎండకేస్తాం ఇంకా తర్వాత ముఖం మీద ముఖం ముఖం మీద ఇట్లా నువ్వు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు 40 సంవత్సరాలు అయితే ఈ మొత్తం పొగ తయారయ్యి రంగులద్ది మొగ్గం వేస్తుంది ఏ డిజైన్ డిజైన్ డ్రాఫ్ట్ దాన్ని చూసుకుంటూ ఆకు మీద దాని మీద ఈ డ్రాఫ్ట్ వేయాలి అదే అనుకుంటుంది ఎంత మళ్ళీ తయారైనాక మళ్ళీ వెళ్ళినాక ఆఫీస్ పడతారు బట్టి మొగ్గం మీద మరి ఇప్పుడు నువ్వు ఈ రంగును చేతులతో కలుపుతున్నావు కదా ఇలా కాఫీ ఐటమ్స్ ఇలాంటివి ఏది హానికరమైన ఆరోగ్యానికి హానికరం చేసే ఇది క్రిమికల్ ఏం కలిపి కారణం అనగ 40 సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇదే పని ఈ వృత్తి వీళ్ళ కొడుకులు కూడా నేర్పించింది వాళ్ళు మీకు కళ్ళు బాగా కనబడుతున్నాయి అందుకని ఈ రంగుల ఇది ఇట్లా రోజుకి ఎన్ని వాళ్ళు పెడతారు మీరు ఈ ఒక్కరిని ఒకటి తయారు చేస్తాం అండి 4-5 రంగులు ఉంటాయి ఇదో రంగు దాచుకోవాలి మళ్ళీ ఇంకో రంగు దాచుకోవాలి మళ్ళీ ఇంకో రంగు దాచుకోవాలి దాంట్లో 3 రంగులు వస్తాయి. ఇప్పుడు ఈ రబ్బర్ కట్టినావు కదా ఈ రంగు రాకుండా ఈ రబ్బర్ కింద వైట్ ఉంటుంది దీని కింద పోదా ఇవి అది దుద్దిన తర్వాత మళ్ళీ విప్పాలి ఇప్పి ఇది కలవేయాలి మళ్ళీ దీని దగ్గర మళ్ళీ ఇంకో కలవేయాలి ఇప్పుడు దీన్ని పట్టుకోదా ఇది చూస్తాం ఇట్లా చూస్తాం అండి దాకా పెట్టండి ఆహా మళ్ళీ దీన్ని చూడతాం దీన్ని చూస్తే అప్పుడు ఈ రబ్బర్ ఉన్న ప్లేస్ అది పేజీ దీన్ని చూస్తారు ఈ కట్టు కింద రంగు ఉండ రాదు అది కట్టేందుకు ఏంటంటే తెల్లకి వస్తాయి ఇక్కడ డిజైన్ చుక్క వస్తుంది డిజైన్ వస్తుంది వైట్ చుక్క ఉంటుంది తెల్లగా ఈ కట్టు కింద ఈ రంగు పోకుండా కట్టేసాం ఇది అసలు డిజైన్ ఇదేనా రబ్బర్ కింద రబ్బర్ దాని కింద కూడా రంగు రాదు దీనిలో డిజైన్ ఉంది ఇక్కడ ఈ డిజైన్ ఉంటుంది వార్పు తీసిన తర్వాత ఈ చిట్కీలు కావాలన్నమాట రెండు చీరలు ఉంటాయి అదే ఈ కలర్స్ ఒక్కొక్క రబ్బర్ చూస్తే దీంట్లో ఉండే కలర్స్ ఉంటాయి రబ్బర్ చూస్తున్నాయి అవి ఏదైనా వేస్తే డిజైన్ తయారు చేస్తాం
సో ఫోర్ కలర్స్ దాకా అది ఒక చిక్కీల ఒక చీర. అచ్చత్కాలే మళ్ళీ ఏం ఇచ్చేది ఇట్లనే ఒక్కొక్క పువ్వు తీయాలి ఇట్లా అతుకు పెట్టాలి అతుకు పెట్టి మళ్ళీ అటు మొగ్గ మీద పంపించాలి పంపిస్తే ఆడ చీర తయారవుతుంది. ఇట్లా 30 ఏళ్ళకి ఎక్కువనే అయ్యా అచ్చలతో కనబడుతుంది కళ్ళు ఈ అద్దాలు లేని మొత్తమే కనబడదు పువ్వు ఈ అద్దాలతో పానీ ఇట్లా చెప్తా ఏము కొత్తలేదయ్యా మాకు చేసుకుంటే ఏమున్నది పోగు పోగు ఊక చూసి అతకాలే ఏం వస్తలేదు మాకు కూలి పడతలేదు. చూసారు కానీ మనం రంగు రబ్బర్ చూసారు కదా తర్వాత రాసు మీద వేసి రత్నం మీద తిప్పి డైరెక్ట్ ముఖానికి ఇస్తారు డిజైన్ ఇదే అండి అద్దీ చుట్టలేదు చుట్టింది ఇదంతా అయిపోయిందంటే డైరెక్ట్ అమ్మ ఈ పని కాకుండా నీకు బీడీలు చేయొచ్చా పద్మశాలి అంటే ఎక్కువ బీడీలు చేస్తారు కదా ఈ వృత్తిలో ఉన్న వాళ్ళు డబ్బా మీద చుట్టి మహిళ మిషన్ మీద పోసి చుక్కలేసి రబ్బర్ చుట్టి రంగులు అద్ది తిండిన తర్వాత ఇది వేసి అండలు చుట్టి ముఖానికి ఇస్తే అప్పుడు చీర తయారవుతుంది. ఇక్కడ మన జనగామ పట్టుపాలీలకు మన వ్యూవర్స్ కాలనీ వాళ్ళకు ఈ బీడీలు వస్తాయా చేస్తారా చేస్తారా కొంతమంది చేస్తారు చెప్పింది చైన చెప్పినాక మొగ్గం దీనికి డిజైన్ వాడతాయి ఒక్కతో కాదు ఎంతమంది చేస్తారమ్మా నలుగురు మా కొడలు చూసారు కానీ దీని మొగ్గ మీకు ఎలా పెడతా చూద్దాం ఇదో కాదు అదో కాదు ఇదో కాదు అదే ఒక కలర్ ఇది చేసేది మంచిగా మూడు రోజులు దీంతోనే డిజైన్ అది నిన్ను ఇది అడ్డం
ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు ఈ పని? నేను 8 ఏళ్ళ నుంచి చేస్తున్నా మొగ్గం. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు 58 ఏళ్ళున్నా. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నా. ఇదే వృత్తిలో చేస్తున్నా. ఈ వృత్తి మాకు ఇంకా మంచిగా కావాలని కోరుకుంటున్నా. మాకు దీని గురించి ఇంకా ఆదుకోవాలి ప్రభుత్వం అని కోరుకుంటున్నా. చూశారు కదా చీర, ఇంతసేపు నేను చేసిన చీరనే ఇప్పుడు నేను దీన్ని ఫోల్డ్ చేసి మేము గడే అంటారు మా భాషలో, ఫోల్డ్ చేసి మేము మా సైడ్ వాళ్ళు మా మార్కెటింగ్ పంపిస్తాం. ఈ చీర వచ్చేసి దీని పేరు సెమిరాజ్ అంటండి. ఇది బార్డర్, ఇది జరి, ఇది ఇక్కత్ అంటే డై అండ్ డై ఇక్కత్ అంటారు. అంటే మన మామూలుగా మార్కెట్లో దొరికే చీరలు కాకుండా మేము స్వయంగా ఆసు అది ఆసు అంటే దాన్ని ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్కి మనం దారం పోసి చుక్కలు వేసి రబ్బర్లు కట్టి మేము ఇట్లా డై చేస్తామండి. డై అండ్ డై ఇది ఇది పళ్ళు కొంగి, ఇది బ్లౌజ్ పీస్ ఇది చీర. ఇది ముందు బాటిల్కి వస్తుంది, బాటిల్ ఇది కిందికి వస్తుంది చీర. ఇది తయారు చేయడానికి మినిమం మాకు ఒక యువకులకు అయితే ఒక 3 డేస్ అవుతుంది, మామూలుగా పెద్ద మనుషులు ఒక మా నాన్న వాళ్ళకి అయితే ఒక 4 డేస్ 5 డేస్ పడుతుంది. చీర మొత్తం నేసుడు ఒక ఎత్తు, ఇది కీలకం అన్నట్టు, ఇది ఫోల్డింగ్ కీలకం. ఇదంతా జాగ్రత్తగా పట్టాలి. ఇది మనం ఎంత చాలా ఎంత జాగ్రత్తగా పట్టుకుంటే అంత బాగుంటుంది చూసే వాళ్ళకి. దారం కట్టాలండి ఇది ఓపెన్ కాకుండా. దీని కాస్ట్ వచ్చేసి 4,500 రూపాయలు అండి మాకు ఇచ్చేది. మేము ఇంత 3 రోజులు కష్టపడి తయారు చేస్తే మాకు పడేది ఒక 1,000 రూపాయలు మాత్రమే అండి. మా ముడి సరుకులు ఇవి మొత్తం తయారు చేయడానికి 3,500 రూపాయలు అయితే మేము 3 రోజులు రాత్రిపాలు కష్టపడితే వచ్చేది మాకు 1,000 రూపాయలు అండి, కేవలం 1,000 రూపాయలు. ఈ చీర ఆడికి వెళ్ళేవారికి మినిమం ఒక 9,000-8,000 ఇస్తుంది. మేము ఇంత కష్టపడితే మాకు దొరికేది 1,000 రూపాయలు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు మనకి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి నిజమైన చేనేత కార్మికునికి అంది వాళ్ళ బ్రతుకులు బంగారు బ్రతుకు కావాలని మన ఒక చేనేత కార్మికుడిగా ముఖ్యమంత్రి గారికి నేను మనవి చేస్తున్నాను. దీన్ని సురపుల్లో పెట్టేసి మళ్ళీ దీనికి పెట్టడం, దోనకి మళ్ళీ పెట్టడం. మా చేనేత అదృష్టం ఏంటంటే ఇది పవర్ రూమ్ మీద నడవకపోవడం మా అదృష్టం. ఇది కాక పవర్ రూమ్ మీద నడిచేది ఉంటే మాత్రం మా భారతదేశం మీద ఉన్న జనాలకు ఈ చేనేత మీద అసలు జీవనోపాధి కోల్పోతుండే.
మా అదృష్టం మేము చేసుకునే అదృష్టం ఏంటంటే ఇది మొబైల్ మీద నడవడం మా అదృష్టం. ఇంతకు మించి ఇది దీనికన్నా చిన్నది ఏసీలో పెట్టే మైక్రోఫో లాంటి దారం కూడా పవర్ రూమ్ మీద నడుపుతుంది. కానీ ఈ ఒక్కటి పట్టుదారంతో పట్టుపురుగులతో తయారు చేసిన దారం పవర్ రూమ్ మీద నడవకపోవడం మా అదృష్టం. ఓన్లీ చేనేత మీద చేతి గుర్తు మీద మాత్రమే ఈ కళ తయారవుతుంది. ఎంతో మంది జీవనోపాధి ఉంటారు, వందల కుటుంబాలు. అంటే ఒకవేళ ఇప్పుడు ఇది పనిచేస్తే ఎట్లా అన్న మరి దాన్ని ఎవరైనా టెక్నిక్ కనిపెట్టారు అనుకో? ఆ స్పీడ్కు కాదు ఇది, చెప్పలేదు ఆ స్పీడ్ కావు. ఆ స్పీడ్కి ఏమైతుంది అంటే బూరై దిగిపోతుండే పవర్ రూమ్ మీద నడిచేంత స్మూత్, అంతకన్నా సన్నది దాని మీద నడవలేదు. నడవదు కాబట్టి మా అదృష్టం. నడిచేతుంటే ఇన్ని కుటుంబాలు నిలబడతాయి అన్న బతకలేదు. దీనికన్నా సన్నది నడుతుంది అదే మైక్రో. వాళ్ళు ముంబై సూరత్కి వెళ్తే దీనికన్నా సన్నగా ఉంటుంది, కనీసం కంటికి కూడా ఓసారి కనపడదు. ఆ దారాన్ని ఫాలో రూమ్ మీద ఏసీలా వాళ్ళ అంత వేడికి తెగిపోయే పువ్వును కూడా ఏసీ పెట్టి నడిపిస్తారు. కానీ ఈ పట్టు మాత్రం నడదు, ఓన్లీ పట్టు. పట్టు పువ్వు పట్టు పురుగుల నుంచి మల్బరీ ఆకు తిన్న పట్టు పురుగుల నుంచి తయారైన ఈ పువ్వు ఫాలో రూమ్ మీద నడవదు. అది మా అదృష్టం. అది నడిచేదుంటే మాత్రం జీవనోపాధి కోల్పోవలసింది. ఇంతమంది నేత మన చైనా ఎక్కడైనా ఏ దేశమైనా ఓన్లీ పవర్ రూమ్ మీద నడవాల్సిందే, వచ్చే హ్యాండ్ రూమ్ మీద నడవాల్సిందే, పవర్ రూమ్ మీద నడవదు. వేరే కంట్రీ ఉంది, చైనా ఉంది, చైనాలో కూడా ఉంది, వేరే దేశాలలో కూడా తయారు చేస్తారు. మొగ్గల మీదనే, అది పవర్ రూమ్ మీద కాదు. కాకపోతే ఏంటంటే దీన్ని మూడు చిన్న పోగును ఒక మూడు పోగులు లెక్క కరిపెట్టి దాంతోపాటు ఆయిల్ కెమికల్ మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మన సబ్బులు వేసి ఉడకబెట్టి తయారు చేయాలి. అద్దె నేయాలని తప్పించి ఇది సపరేట్గా ప్లేన్ లెక్క తయారు చేసి డైయింగ్ మీద పోయి డైయింగ్ కాదు అట్లా. అదే అది కూడా ఒక కారణం, ఈ చేనేత ఇంటి వరకు నడవడానికి కారణం కూడా అదే. ఇప్పుడు ఈ చీర కొనుగోలు చేస్తాం మేము, అవును డబ్బులు ఇచ్చేస్తాం. అది మీ చీరలు ఇక్కడ మేము సప్లై చేసి ఎక్కడంటే ఆర్ఎస్ బస్ చందన ఇండియా మొత్తం సప్లై చేస్తాం. వీళ్ళు ఇక్కడ వ్యూవర్స్ వ్యూవర్స్ కాలనీలో ఇక్కడ జంగమని ఇక్కడ తయారు చేస్తారు. ఇవి ఇక్కడ పర్చేజ్ చేస్తాం. ఇక్కడ మేము ఇండియా సప్లై మొత్తం ఇండియా మొత్తం సప్లై చేస్తాం. ఇక్కడ రెడీ వస్తూ చీరలది ఇక్కడ ఇట్లా వస్తాయి, చూడండి ఇలా వస్తాయి, ఇలా డిజైన్ వస్తాయి. ఇవి సేల్ చేస్తాం ఇక్కడ మేము. ఇక్కడ పర్చేస్ ఇక్కడ సేల్ మొత్తం ఇండియా మొత్తం సప్లై చేస్తాం. నలభై నుంచి క్లోత్గా అమ్ముతున్నాడు, పది మందికి పని కల్పించిండు, పది మాటలను మీరు పాత పెద్ద సెల్ చేసిన ఒక 20 మంది పని చేయించిన వెనుక నేను వాళ్ళ లేబర్ పని చేస్తున్నా చేసిస్తున్నాడు. మీకు ఇచ్చిన 4 మంది పది కూడా 10 మంది పని చేస్తున్నారు. అది తయారు చేసిస్తారు, ఇవన్నీ తయారు చేస్తే వాళ్ళు ఇంకా ముందు చేస్తారు. చీర తయారు చేస్తారు వాళ్ళు, చీర నేయడానికి మెటీరియల్ అన్నీ తయారు చేసి మాదే మెటీరియల్ అంతా. వాళ్ళు నేసినందుకు 7 కిలోలకు 9000 రూపాయలు ఇస్తున్నాను. నేను ఆ 6th వరకు తిప్పి మన ఇబ్బంది పడే చదువుకొని మొగ్గనే చిన్నప్పటి కష్టం వచ్చి మన అన్నీ ఎంతమంది నాకు ఇద్దరు కొడుకు ఒక బిడ్డ అందరు పిల్లలు అయిపోయినాయి. మనం మమ్మలాలు కొడుకులు ఏం చేస్తారు? ఇదే చేయలేక చదువుకున్నాడా? చదువుకున్నాడు. 10th వరకు చెప్పింది, 10th వరకు ఇవ్వగలరు. రోజు ఎన్ని ప్రొడక్షన్ అయితే మీ దగ్గర చీరలు? మా దగ్గర చీరలు రోజు 3 చీరలు అంటే ఇది 10 మంది 3 రోజులు తయారైంది. 3 రోజులు వీటిని ఏం చేస్తున్నారు? కొంచెం అది హైదరాబాద్ తెలుస్తున్నారా? తెలుసున్నారు.
చేయాలి ఇంకా ఇంకమే వాళ్ళకి పెట్టారు వాళ్ళ బీరోలకి ఇది వాళ్ళకి ఇది అంటే ఇప్పటి వరకు నెలకు మళ్ళీ గీతం ఉండే వరకు నెలకు లేవు అంటే మన సొంతం పని ఇప్పుడు ఎప్పుడు ఏ టైం రాత్రి ఒకసారి దొరికితే ఏదైనా కూడగలుగుతాం అవసరం ఉంటే రాత్రి పది దాకా చేస్తాం చేయాలి తప్ప ఇంటి పని కాదు టైమింగ్ అనేది ఉండదు ఏ టైం ఎప్పుడు అవసరం ఉంటే చేస్తే ఉండాలి చాలా సంతోషం మన చేనేత గురించి మన పట్టచీర గురించి చెప్పినందుకు మన గమ్మడి నాకు కూడా ఇవాళ సన్మానం చేసింది ఇలా చూపినగల్లా పద్దెనిమిది ఇరవై మొత్తం 120 మందిని ఊరికో 10 మందిని చాలా అనుభవంలో తీసుకుని వాళ్ళు గిఫ్ట్ ఇచ్చి గిఫ్ట్ ఇచ్చారు ఏం కావాలి ఆ గిఫ్ట్ ఇచ్చారు గిఫ్ట్ ఇచ్చాను కొంతమంది చేనేత కార్మికులు అంటే మీరు చిన్న ఈ పరిశ్రమ పెట్టి కొంతమంది ఉపాధి అలా మీరు చేసిన సేవ తీసి ఇది కూడా జరిగింది అన్న నిన్నటి నుంచి మీరు పట్టునుళ్ళు తయారయ్యి చీర మరదబెట్టి నేసి అమ్మేవారు చూశారు కదా అన్న ఇవి ఒక గొప్ప వ్యక్తి పరిచయం చేస్తాను అన్న ఆయన 10 మంది కొందామని స్ఫూర్తి అవుతారు నమ్మకం అన్న రండి అన్న చూద్దాం ఏంటి ఇట్లా ఉన్నాడు ట్రైన్ యాక్సిడెంట్ ట్రైన్ యాక్సిడెంట్లో కాలు పోయింది అయినా కూడా తనకాల మీద బతున్నాను మొగ్గం పెట్టుకొని వేస్తున్నాను ఇతనా ఈ ఇతను మొగ్గం వేస్తాడా అవునా బాబు నమస్తే ఈ కాలు ఎలా కట్ అయింది ట్రైన్ యాక్సిడెంట్ అంటే ట్రైన్ పబ్లిక్ బాగా ఉండదు పబ్లిక్ ఉండి నేను ఎక్కపోయినా డ్యూటీకి సెక్యూరిటీ డ్యూటీ చేసేది హైదరాబాద్ హైదరాబాద్లో చేసి డ్యూటీకి అందాలని ట్రైన్ సమయానికి పోవాలని ఎక్కిన రద్దీ ఉండి దారి పడ్డా అలా పబ్లిక్ ఎక్కడి నుంచి పోతున్నాను జనగాం నుండి నేను హైదరాబాద్ డ్యూటీ చేసాను సెక్యూరిటీ డ్యూటీ అప్పట్లో మొగ్గాలు లేవు మొగ్గాలు చాలా ఇబ్బంది ఉండే ఆర్థిక పరిస్థితులు ఉండే ఇంట్లో లేక డ్యూటీ చేయడానికి వస్తే టైంకి అందానని పలకనామా ట్రైన్ ఎక్కి ఆరుగడ డ్యూటీ ఎక్కేది ఉండే ఒకటి అయినా తొందరగా పోదా అని పలకనామా పోయే వరకు ఇక్కడ ఆడ ఊళ్ళ పబ్లిక్ ఉన్నారు ఇక ఎక్కలేకపోయినా దాన్ని కింద పడ్డా ట్రైన్ కాల్ కట్ అయింది ఇది కాపాడుకోవాలని కూడా ప్రయత్నం చేసిన మొత్తం రాళ్ళ మీద టోన్స్ ఉంటాయి కదా అంత గిరికపోయింది పాదం కూడా కొట్టేసి ఇది పరిస్థితి అప్పుడు మొగ్గాలు పరిస్థితి అగాధం ఉండే చాలా మంది అవి తర్వాత ఎలా బతకాలనే ఆలోచనతో కొన్ని హాస్పిటల్ నుండి వచ్చి మరి ఎక్కడెక్కడ తినారే ఏంది ఇంట్లో పోతుంది పరిస్థితి ఆలోచన చేస్తే ధైర్యం కోల్పోవద్దు నేను బతికి ఇంకోటి చూపించాలే అని నా ఆలోచన సొంతం వచ్చి నేను మొగ్గని వేయగలుగుతా ప్రస్తుతానికి అయితే కాళ్ళు తక్కువేదాకా అచ్చులెక్కుతా చేను అయితే పట్టు అచ్చులెక్కుతా తర్వాత నా ఆరోగ్యం బాగా అయినాక మొగ్గం పెట్టుకుంటాను కనీసానికి నాకు కుటుంబం 178,000 దాకా పెట్టింది నా ఆరోగ్యం బాగాలేకపోతే అప్పుల బాధ బాగుంది ఇట్లా రోజుగా గొడవలు ఈ కొరత పెట్టినా కాదు మనం డ్యూటీ చేయడం కానీ చెంకిన పడాలని కావాలని చేసుకుంటారు ఎవరైనా ఆరోగ్యాన్ని అలా పరిస్థితి దశల వారిగా అచ్చలెత్తుకుంటూ ఈ అన్నం అరగలేదు మళ్ళా హాస్పిటల్ పడితే హాస్పిటల్ కూడా పట్టించుకోలేదు కానీ హాస్పిటల్ పోతుంది నన్ను మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ 50,000 తెచ్చి అప్పు తీసి బతికించింది ఇక్కడందరికీ అయితే ఇట్లా అయితే బతకలేను కదా రోజు నా ఖర్చుకు వెళ్ళాలి కదా అని నా బతుకునే బతకాలని 1500 పింఛన్ వచ్చేస్తూ నేను బతకగలుగుతాం బతకలేము కనీసానికి రోజు 200-300 పడితేనే నా జీవనోపాధి కలుగుతుంది అని ఆలోచనతో హైదరాబాద్ పోయి కాలు మాత్రం
హాస్పిటల్ ఉంది మహాత్మా హాస్పిటల్ ఉంటే అలా పోయినా పెట్టుకున్నాక ఎలా వేయాలని ఒక వారం రోజులు ఆలోచన చేసిన నేను వేయగలుగుతానా ధైర్యం వచ్చింది పెట్టుకొని వేయగలుగుతున్నా ఇది నా బతుకు జీవనం అది కూడా ఓసారి కాలు పూస్తుంటుంది హార్డ్ థింగ్ ఇంతవరకు ఏ బ్యాంకులో లోన్ తెచ్చుకోలే నేను పుట్టిన కాంచెలి వాస్తవానికి ఇప్పుడు మొన్న బ్యాంకులో లోన్ పెట్టుకున్నా అయితే డిఆర్డీలో ఫండ్స్ లేవట మూడు నెలల వస్తే కొంచెం సొంతంగానైనా మాల కొనుక్కొని నాలుగు రూపాయలు సంపాదించుకుంటే బాగుంటుంది అని ఇంకో పవర్ మిగులుతుందని ఆలోచనతో ఉన్నా 3 మంత్స్ అయింది ఇంతవరకు రెండు కాళ్ళకు పెట్టుకోవాలి ఒకటే కాలు పెట్టుకుంటున్నా రెండు కాళ్ళకు పెట్టుకుంటే నడవలేను ఇది నడవాలి ఒక కాలుతోనే నేయగలుగుతాను ఒకటే కాలుతోనే మొగ్గలు ఇప్పుడు నేను చూపిస్తాను చూడు నేను నేస్తా చూడండి చూస్తున్నారు చాలామంది అంగవైకల్యం ఉందని చెప్పేసి ఉండి కూడా అడుక్కోవడం మొదలు పెడతారు కొంచెం ఏదన్నా చిన్న వంక ఉంటేనే నాకు భగవంతుడు ఇట్లా ఇచ్చిండు నన్ను ఇట్లా చేసిండు అని చెప్పి ఆ సాక్తో అడుక్కోవడం ప్రారంభిస్తారు ఇంత పెద్ద ప్రమాదం నుంచి ట్రైన్ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డ తను నేను అడుక్కొని నా కుటుంబాన్ని పోషించుకుంటా అనుకోలే నేను ఎలా బ్రతకాలి ఎలా పని చేయాలి అనే తపన తనలోని తపనతో మళ్ళీ ఏదైతే తన కుల వృత్తి ఉందో ఆ చేనేత వృత్తిని నమ్ముకొని దాన్నే నమ్ముకొని ఈ కాలు బాగలేకుండా ఈ కృత్రిమ కాలుతో పని చేయడం జరుగుతుందంటే నిజంగా చాలామంది చేనేత కార్మికులు క్షణికావేశంలో సూసైడ్ చేసుకుంటున్నారు దేనికోసం అన్ని అవయవాలు ఉన్న మనం బ్రతికి మన కుటుంబాన్ని బ్రతికిస్తూ 10 మందికి ఆదర్శం కావాలి కానీ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవడం అది చాలా వరకు తప్పు అది మంచిది కాదు ఇతన్ని చూశాయినా మీరు మారాలి ఇతను చూడండి తన కుటుంబాన్ని పోషించుకోవాలి నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతే నా కుటుంబం ఏమవుతుంది నేను ఇలా ఉన్నా కానీ 10 మందికి ఆదర్శం కావాలి అనే సంకల్పంతో తను ఈ అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా తన యొక్క కుల వృత్తిని దైవంగా భావించి ఈ చేనేత పని చేస్తూ చీరలు నేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్న ఈయనకు మన గమ్మటీ తరఫున ధన్యవాదాలు మన చేనేత కార్మికుల తరఫున ధన్యవాదాలు పాదాభివందనాలు అన్నగారు మీ పేరేమో కామని సత్యనారాయణ కామని సత్యనారాయణ గారు కామని సత్యనారాయణ గారితో తన మొగ్గం ఎలా నేస్తాడనే దాన్ని ఇప్పుడు తెలుసుకుంటున్నాం చూస్తున్నారా వ్యూస్ వాస్తవానికి అవయవాలు అన్నీ బాగున్న వాళ్ళు రెండు కాళ్ళు మంచిగా ఉన్నవాళ్ళు రెండు కాళ్ళతో కింద దీన్ని 1 బై 1 లెఫ్ట్ రైట్ తొక్కుతూ తన చేతిలో ఉన్న దాన్ని ఇలా లాగుతూ నేయవలసిన ఈ మగ్గాన్ని తను ఒకే కాల్ ద్వారా తొక్కడం జరుగుతుంది ఎట్ ఎ టైము లెఫ్ట్ రైట్ ఒకే లెఫ్ట్ కాల్తోని తొక్కడం జరుగుతుంది తను ఏదైతే లెఫ్ట్కి కృత్రిమ కాల్ని ఏర్పాటు చేసుకున్నాడో దాని ద్వారా ఈ యొక్క ముఖాన్ని నేయడం జరుగుతుంది మీరు చూస్తున్నారు చాలామంది పెండ్లం తిట్టిందను అప్పులు బాగానేను నాకు పని లేదను చిన్న చిన్న కారణాలతో శని కావేశంలో ఆత్మహత్యలు చేస్తుంది మన నేతన్నారు
ముఖ్యంగా మన నేతన్నలకు చెప్తున్నా, మన పనిలో చాలా ఉన్నది. నీకు మొగ్గం నేయడం చేత కాకపోతే ఇంకా మన దాంట్లో చాలా పనులు ఉన్నాయి. నూరి వండడం, పోగులేయడం, ఇలా నీకు ఇష్టం వచ్చిన పని. అది కాకుంటే బయటకు వెళ్తే మన నేత నుంచి చాలా పనులు ఉన్నాయి. ఏదో ఒక పని చేసుకొని బతుకుతూ నీ కుటుంబాన్ని పోషించారు. కానీ మన నేత కార్మికులు వాళ్ళు ఏం చేస్తారు, క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. నీ కుటుంబం భారం, నీ తల్లిదండ్రికి భారం అవుతుంది. నీకు భారం అనిపించిన నీ కుటుంబం నీ తల్లిదండ్రికి కాదా? మరి ఎందుకు నీ కుటుంబాన్ని నీ తల్లిదండ్రులను వదిలేసి ఈ లోకం వదిలేసి వెళ్ళిపోతున్నావు? ఇతన్ని చూడు, ఇతను ఎంత ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతున్నాడు. ఇతన్ని చూస్తే నేతన్న నీకు బ్రతకాలనిపించాలి. ప్రపంచానికే వస్త్రాన్ని అందిస్తున్న నేతన్న నువ్వు బ్రతకన్న. చూడండి, ఇతన్ని చూస్తే నీకేమనిపిస్తుంది? తన అంగవైకల్యం ఉన్నా కూడా నేను బ్రతకగలను, నేను బ్రతికి 10 మందికి ఇన్స్పిరేషన్ కావాలని తను తన కులవృత్తిని నమ్ముకొని చేనేత వస్త్రాన్ని నేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి సిగ్గనిపించాలి. ఇతను చూస్తే ఎలా చనిపోవాలనిపిస్తుంది? అంగవైకల్యం ఉన్న ఇతను పని చేసుకొని బ్రతుకును. అన్ని అవయవాలు బాగున్న మనం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? నేతన్న ఇకనైనా మేలుకో. ఒక్క నేతన్నే కాదు, ఏ కులవృత్తి చేసేవాళ్ళైనా నాకు పని లేదనో, పగారు బాగలేదనో, అప్పులు ఉన్నాయనో, పిల్లలు తిట్టిందనో కావడం కరెక్ట్ కాదు. ఆ పని కాకపోతే ఇంకో పని, ఏదో ఒక పనిలో నీకున్న నైపుణ్యాన్ని చూపించి నీకంటూ ఒక గుర్తింపు సంపాదించుకొని నీ ఫ్యామిలీకి ఆదాయం నిలవాలి. ఇతన్ని చూసిన మనం, ఇతన్ని చూసినాకైనా మనం మారాలి. తన జీవితాన్ని తన జీవితంలోకి వస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అప్పులు ఉన్నాయి, అప్పులు ఉంటే తావడం తప్పు కదా. తెలుసుకోవాలి. చూసారా, తనకు అప్పులు 6,80,000 అప్పు ఉన్నాయి. 6,80,000 నేను వేసింది మిత్తికి పోతుంది. మా పిల్లలు వేసింది ఇట్లా నడుస్తుంది. ఇది చూడండి, చదివిపోయా మా పిల్లల్ని టెన్త్ వరకు చదివిపించిన. తను బ్రతకట్లేదా? తన పిల్లల్ని చదువుకుంటలేడా? ధైర్యం కొనుక్కోవాలి, బ్రతకాలి, సాధించాలి. ఇంకా సున్నితంగా ఆయన్ని పనిలో ఆనందం ఉందంటుంది, హాయిగా నేయొచ్చండి, ఆరోగ్యం బాగుంటుంది, అడుగు అడుగు వేసినట్టుంటుంది. చూసిరా, తను నీడకుంటున్న కులవృత్తిలో ఎంత ఎంజాయ్ చేస్తున్నా. నీడకుంటాం, రైతు పెంచి ఇబ్బంది ఉంటుంది, ఎండలో పోవాలి. మాకు నీడ మంచిగా ఉండి పని చేసుకోవడం చావడం తప్పు కదా. ఎవరే కానీ మనిషిగా ఉన్నప్పుడు మంచిగా బతకాలని ఉంటే ధైర్యం చేసుకొని బతకాలి. ఏ కులమైనా ఏదైనా మన వృత్తిని నమ్ముకోవాలి. మన వృత్తిని నమ్ముకోలేకపోతే ఇంకా కొంచెం ఆలోచన ఉంటే వేరే పని చేసుకుందాం. కానీ భూమి నిలిచిపోకూడదు, నేల నిలిచిపోదు. ఆ తల్లి తీసుకుపోయేటప్పుడే పోవాలి తప్ప మధ్యలో పోకూడదు. ఇది తెలుసుకోవాలి. ఎవరన్నా ఉంటే మనిషిగా బతకాలని ఆలోచన ఉంటే ఇది నా సొంత ఆలోచన. నీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తా, నేను ఇలా అయిపోయాను, నేను బాధపడితే ఆరోగ్యం కుంగిపోతుంది. నేను ముందు పోలేను, ఇంకా ఏదో చేయాలని ఆలోచనది. ఇది కాదు, ఇంకా 4 ముగ్గాలు పెట్టి అప్పుడు మంచిగా డిజైన్లు అద్ది ఓ 4 రూపాయలు నేయించి ఆలోచన 4 రూపాయలు తినాలని ఉంది. పెట్టుబడి లేక అప్పులు ఉండి ఏదో నేయగలుగుతున్నా. అది ప్రభుత్వం నన్ను ఆరోగ్యం సాయం చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా. ఒకటి, మా చేనేత కార్మికులకు ఇల్లు ఇరుకులు ఉన్నాయి, కొంచెం వర్క్ సెట్లు కావాలి. మాకు ముఖం ఇప్పుడు చూసిన ముఖం వాన వస్తే ముఖం బంద్ అవుతుంది. ఇప్పుడు వాన పడుతున్నాడు, ఇప్పుడు రైతుకి ఎంత నాకు కూడా ఎంత ఇబ్బంది అవుతుంది. అని పొలానికి కూడా నేను ముఖం వేయను. ఒక వర్క్ సెట్ ఉంటే అనుకో, ఖాళీ స్థలం వేసుకుంటే పర్సనల్గా ముఖం ఉంటుంది. అది ఆ ప్రభుత్వం వర్క్ సెట్లకు కలిగించాలని నేను కోరుకుంటున్నాను. ఇరుకు ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు ముగ్గం అంటే మనకు 6 గదాలు, అంటే కనీసం 8 గదాల ఇల్లు కావాలి. ఇప్పుడు అంటే ఏదో కొత్తగా టెక్నికల్ వచ్చింది కాబట్టి 5 గదాలు అనేస్తున్నాం.
ఇది ఎప్పటికీ చాలా కష్టమే. ఎరుకు ఎరుకంటే ఎరుకేది మనకు కావాల్సింది మంచి వర్క్ సెట్ కావాలి. ఒక ఏది ఒక 60 గజాల వెడల్పులో వర్క్ సెట్ వెడల్పు ఉండాలి. వెడల్పు ఉండాలి 60 గజాలు అంటే ఒక 12 ఫీట్ల వెడల్పు 10 గజాల పొడుగు వర్క్ సెట్ అయితే జరిగింది. చేనేత కానీ 2 ముగ్గురు వాళ్ళు కొడుకు ఉన్నారు తండ్రి ఉన్నామని వేసుకొని ఒక పక్క పని సైడ్ రేట్లు వేసుకొని బతుకుపెడుతుంది. ఇరుకు ఇంట్లో ఇబ్బందులు రెండు ముగ్గం ఇంట్లో చెల్లెళ్ళి చుట్టం వచ్చిన పనుకోలేము పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అది నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెడుతున్న చేయాలి మాకు చెంజారా గవర్నమెంట్ చూడాలి అని నా ఆలోచన. వర్క్ షెడ్లు మాత్రం నా ప్రత్యేకం కోరిక. నేను ఇప్పుడు గతంలో 15 ఏళ్ళ కింద కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అప్పుడు కొన్ని శాంక్షన్ అయినాయి. అప్పుడు కొంచెం మళ్ళీ ఆపేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం 6 లక్షల ఇండ్లు వద్దు మాకు 6 లక్షలు 7 లక్షలు అది ఈ రేటు సావలేము కానీ ఇప్పుడు అంటాడుగా ముఖ్యమంత్రి ఈ రేటు సావలేమని నేను కూడా అదే చెప్తాను ముఖ్యమంత్రికి. అయ్యా నువ్వు వద్దు మాకు ఏదో ఇల్లు ఉన్నాయి జరా ఇరుకు 2 లక్షలు వర్క్ సెట్ ఇచ్చేయండి. నువ్వు 6 లక్షలు 7 లక్షలు పెట్టి కట్టేయకండి జాగుని చీలు కట్టేయకండి. మాకు వర్క్ షెడ్లు ఇస్తే చాలు ఒక 2 లక్షలు ఇచ్చినావు అనుకో గొడవలు పెట్టుకొని 2 ముఖాలు వేసుకొని కొడుకున్నా తండ్రి ఉన్నా కానీ జీవించగలుగుతాం. నువ్వు ఇచ్చేవారికి వచ్చే వరకు పరిస్థితి ఎట్లా ఉంటుందో రూపాయి అనేది నీకు పెరిగి నాకు పెరిగి ఇది నా కాన్సెప్ట్. ఏదైనా మన చేనేతకు ప్రభుత్వం ఇచ్చే పథకాలు మా చేరాలే. మాకు మెయిన్ గవర్నమెంట్ ఏది ఇచ్చిందో నేరుగా మా సభ్యునికే అందాలి. అది మనం అనుభవించాలి. అది మేము అనుభవించుకోవాలి. అది మీరు కూడా కొన్ని ప్రకటనలు ఇవ్వాలి. టీవీలే కాదు పేపర్కే కానీ ప్రతి సందర్భంలో చెప్పాలి. టీవీలో ఒక్కొక్కసారి చెప్తాడు ఏది చేనేత గురించి షార్ట్కట్ చెప్తాడు మళ్ళా 2-3 నెలలు చెప్తాడు. అలా కాకుండా ఒక 1 రోజు కేటాయించు ఉండు. ఇది ఇప్పుడు అందరూ చూడలేరు కదా టీవీ. ఇప్పుడు టైంకు టీవీ ఉండదు. నేను ఎటన్నా పోతా కొడుకు పోయినప్పుడు ఆ టీవీ చూడలేము అనిపిస్తుంది. ఒక 1 రోజు చేనేత గురించి కంటిన్యూగా రావాలి. మేము ఈ పథకాలు పెట్టినాం చేనేత కార్మికునికి ఇలా ఉన్నాయి ఇది వాడుకోరి అంటే అప్పుడు మేము 1 రోజు కంటిన్యూ చూస్తాము అర్థం చేసుకున్నాం. అది గవర్నమెంట్ దగ్గర పోయి మాకు ఇది రావాలని మేము అడగగలుగుతాం. అది మీరు ఇవ్వగలుగుతారు మీరు తానప్పుడు మేము తీసుకోగలుగుతాం. అది మా ఆలోచన. చాలా సంతోషం. మీరు ఎంతో మందికి వేలాది మందికి ఇన్స్పిరేషన్ అయ్యి కుల వృత్తిని నమ్ముకొని అనుకార్యాన్ని జయించి మీరు ఈ కుల వృత్తిలో రాణిస్తున్నందుకు మీకు మన గమ్మటీ తరఫున ధన్యవాదాలు పాదాభివందనాలు. కాళ్ళు పోయినందుకు మాకు ఎట్లా బతుకుతామని మాకు ఉండే కోరిక. అయినా ఆయన ధైర్యంతో బతికి ఎవరు వచ్చినా నువ్వు ఎట్లా బతుకుతావు ఎట్లా చేస్తావు అంటే కూడా నేను బతకగలుగుతా అని ఆయన వచ్చిన వాళ్ళతో అన్నాడు మాతో అన్నాడు. బాగుపడ్డాడు. అచ్చులు అతికినాక తర్వాత ముఖం కూడా నెత్తుండు. ఇక ఎట్లయితే వెంకత అప్పులు ఉన్నాయి కదా ఎట్లా బతుకుతావు అంటే అట్లా కాదు మంచిగా ఉందంటే అని నాకు కూడా చెప్పిండు. ఇక మంచి ధైర్యం చెప్పిండు పిల్లలకు ధైర్యం చెప్పిండు నాకు చెప్పిండు చెప్పిండు చేయగలుగుతాడు చెప్పిండు. అట్లా ధైర్యంగా చేస్తున్నాం అట్లా మంచిగా ఉన్నాం. ఇక ఇప్పుడు మాకు ఏదన్నా చెందాలి ఆయన గవర్నమెంట్ నుంచి చెందాలి ఆర్థిక సాయం చేయాలి మాది అంతే కోరిక. పిల్లలు ఎంత మంది? పిల్లలు ఇద్దరు కొడుకులు. ఒక బిడ్డ పెళ్లి చేసినాము. ఒక బిడ్డ పెళ్లి చేసినాము. ఇద్దరు కొడుకులు పుట్టిండ్రు. ఇక ఇప్పుడు వాళ్ళు కూడా సంబరపడుతున్నారు. మా బాపితో పని చేసుకుంటుండ్రు అన్న కోరికే. వాళ్ళకు కూడా నిమ్మ ఉంది మాకు నిమ్మ అంటే పని చేస్తుంటే ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఆయనతో పని చేయకపోతే మేము ఉండలేకపోదుము. ఇక అదే నాకు దీని బతకాలని కూడా మేము అది కష్టపడ్డాము. ఆయన బాగించుకున్నాం బతికించుకున్నాం. బతకాలని ఆరాటం బాగుండే ఆయన కూడా ధైర్యం పోయిపోరు మంచిగా ఆరాటంతో ఆయన బతికిండు ఎక్కువ మనం చేసింది కొద్దిగా. ఆయన గుండె ధైర్యం చాలా ఉన్నది. నేను బ్రతికించింది అది మేము కూడా ఎవరం చేసింది కాదు. ఆయనే గుండె ధైర్యంతోనే చాలా ఆయన కింద పడ్డా కూడా ట్రైన్ వస్తుంటే కూడా పక్కకు తొలిగి అందరినీ ఫోన్లు చేసి పిలిచి చేసి చాలా గుండె ధైర్యంతోనే వచ్చిండు. వీళ్ళందరికీ ఎరికే మా సంగపోలకు ఇప్పటికంటారు నువ్వు ఎట్లా బతకగలిగినావు అంటే
ఏదో మిస్ జరిగింది దానికి ఎందుకు అని ఆ టీచర్ నువ్వు లోపల కాదు ఎగింది కక్కరారా కృష్ణ పోదాం అని పరకనామ పాయకుంటది కృష్ణ సిక్స్ కొంటే కదా ఆ కాల్ తీసుకు పోయి జాయిన్ చేయాలని నేను టీచర్ కొడుకోపట కట్ అయినా కానీ రక్తం పోయినా కానీ పోయారు అయ్యో ఆడి ఆడినే అయిపోతుంది మరి ఈ నెల కదా అంటే ఎందుకు అంటే అయిపోయాలి ఎవడో ఎంతసేపు నవ్విపోయింది కానీ ఏడ్చిపోలేదు దగ్గరకు వచ్చేసరికి నేను నవ్విచ్చేది ఏమన్నా కాదు నేను పెట్టుకుని మగా జేపూరు ఒక నేను కాదు పెట్టుకుంటా నేను ధైర్యంగా ఉంటా అట్లెందుకు నువ్వు ఎందుకు భయపడుతున్నావు చూడు నేను నచ్చాని కాదు తెచ్చుకున్నాను ఇప్పుడు నేను వేయగలుగుతాను అన్ని ఆయనే చేసుకుంటాడు ఇక ఒక ధైర్యంతో చాలా బతికిడు ఇక మాకు కూడా దీయం ఉన్నది పిల్లలకు దీయం మాకు దీయం కొంచెం ఇక సాల్వాలు చేసుకోవాలని మధ్యరకం కుటుంబం కదా మరది మధ్యరకం కుటుంబం వరకు బిడ్డ పెళ్లి చేసి మా అప్పుడే మన వాళ్ళు వచ్చారు ఈయన వాళ్ళు ఇక చాలా కష్టంలో ఉన్నాము అప్పుడు మొగ్గాలు నడవాలి మొగ్గాలు నడిచినాయి ఇప్పుడు మొగ్గాలు పెట్టుకున్నాం ఇప్పుడు దాని పెట్టుబడి కావాలి అట్లా ఇక కష్టం కట్టున్నది ఇంటి పెద్దకి అని ధైర్యంగా ఉండి అన్ని అందరం బాగుంటామని ఇక మేము కూడా ఆయన కూడా ఏమి ఇబ్బంది పెడతాం ఏదో ఉన్నది ఉన్నది పిల్లలకు కూడా చెప్తాం ఉన్నది బాగా అంతే మీకు ధైర్యం కాదు విద్య అని ఆయన పని చేసుకుంటాను పిల్లలు కూడా ఏమన్నా ఆయన ఇక అప్పే ఉంది బాబు ఎట్లా వాళ్ళు పెళ్లి చేయాలి ఇప్పుడు అని అంటే ఏం కాదు ఇక మీరు ధైర్యం జరగకుండా మేము ఉండవు ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఏమైనా చాలా పని ఉంది కదా మనం అంత కష్టపడదాము అని ఇట్లా అనుకుని ఇక మాట్లాడుకుని ఇక బతుకుతాను కుటుంబ పరిస్థితులు స్థితిగతులు మన అనుకున్న గురించి మా గమ్మటీకి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో చూస్తున్న గమ్మతీ ప్రేక్షకులకి నా యొక్క వీడియో నచ్చినదైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి. చూశారు కదా వ్యూస్, మన జనగామ జిల్లాలో ఈ పట్టు చీన నేచే చేనేత కార్మికుల బతుకు చిత్రాన్ని మన గమ్మటీ ద్వారా మేము ముందుంచాం. ఇక్కడ ఒక యుఎస్ కాలనీ, ఆ కాలనీలో దాదాపు 350 కుటుంబాలు ఈ చేనేత వృత్తిని నమ్ముకొని జీవనం పోషించుకుంటున్నారు. వాళ్ళ జీవన వృత్తి చేనేత పట్టు చీరలు నేయడం వీళ్ళ ప్రత్యేకత. ఈ చీరలు హైదరాబాదు, పోచంపాడు, గద్వాల్ తదితర ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. మన గమ్మటీ ద్వారా ఈ వీడియో మీ ముందుంచే అవకాశం కల్పించిన జనగామ పద్మశాలి కుల బాంధవులకు, వ్యూఎస్ కాలనీ బంధువులందరికీ మన గమ్మటీ తరఫున ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన గమ్మటీవిని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు ఈ చేనేత పరిశ్రమను మా యొక్క వివరించాలని జనగామం ఈ పరిశ్రమను మీ ఛానల్లో షేర్ చేయగలని చెప్పి చేస్తున్నాను.